హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ కోసం రంగంలోకి మాజీ ఐపీఎస్ చొరవ కేసీఆర్ దేనా? ఏపీలోకి రాజకీయ పరిణామాలపై ఊహించని విధంగా వైఎస్ జగన్ పై సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లపై కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక తాజా పరిణామాలపై బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును వేధించారు అన్న ఆరోపణలతో వైఎస్ జగన్తో పాటు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పుపట్టారు. ఈ వార్త తనను షాక్కు గురి చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రవీణ్ కుమార్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కేవలం ప్రతీకార రాజకీయంలాగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మూడేళ్లలో అధికారం మారడం తప్ప ఏమీ మారలేదని, అప్పట్లోనే ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరిపితే ఏమీ బయటికి రాలేదని అన్నారు. నిజాయితీ గల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాలలో బాధితులుగా మారుతున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గోద్రా మారణహోమంలో సత్యం న్యాయానికి అండగా నిలిచిన కారణంగా గుజరాత్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని పేర్కొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో సీనియర్ పోలీసు అధికారులపై నమోదు చేసిన తప్పుడు కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకుల కక్ష సాధింపు చర్యలకు అధికారులు బలవుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామకృష్ణరాజును కూడా టార్గెట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021లో పార్లమెంట్లో తనపై సదరు రాజకీయ నాయకుడు నిరాధారమైన ఆరోపణలు చేశారని, మళ్లీ ఆయన ఎమ్మెల్యే ఎలా అయ్యారంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని అన్నారు. అయితే ఏపీ ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు జగన్పై పెట్టిన కేసులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కేసీఆర్ రంగంలోకి దించారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యల వెనుక కేసీఆర్ ఉన్నారని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.